కళాకారుడు చాటి చెప్పారు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం కొయ్యలగూడానికి చెందిన కర్ణాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర చేనేత జౌలి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ అవార్డు సాధించారు. ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని వచ్చే నెల ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. పేరు కర్ణాటి బిందు. మా హస్బెండ్ కర్ణాటి ముఖేష్ గారు నేషనల్ అవార్డు హ్యాండ్లూమ్లో నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో తను చాలా కష్టపడ్డాడు 3-4 ఇయర్స్ నుంచి ఈ శారీ రెడీ చేయడానికి. అందుకు గాను తనకు తన కష్టానికి ఫలితం దక్కిందని ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు చాలా ఆనందిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము కూడా. అలాగే ప్రభుత్వం ఇంకా చేనేత కార్మికులకు ఇంకా సపోర్టింగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ సంవత్సరం 2023 గాను జాతీయ చేనేత పురస్కారం దక్కింది. అది నేను చేసిన ఒక 100 మోటివ్ నేచురల్ డైక్ శారీకి నాకు చేసినందుకు గాను నాకు ప్రభుత్వం గుర్తించి నాకు జాతీయ పురస్కారం అందించింది. అలా కొత్త డిజైన్ చేయడానికి నాకు ప్రేరేపించింది ఏంటి అంటే మా తాతల కాలం నుంచి నేను చూస్తూ వస్తున్నాను ఈ పనిని. ఈ ఫీల్డ్లో మనం నెగ్గుకు రావాలంటే ఏదైనా కొత్త క్రియేట్ చేసి చేయాలి అని దానికోసం నేను మొదటగా నేను స్టార్టింగ్లో కరోనా సమయంలో 20 రకాల పూలతోటి ఒక చీర చేశాను. అది దానికి ఆదరణ పొంది నాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నాకు అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఇంకేదైనా ఇంకా కొత్త ఏదైనా క్రియేట్ చేస్తే కస్టమర్స్ అయినా లేకుంటే ప్రభుత్వం అయినా గుర్తిస్తుంది అని నాకు ఐడియా వచ్చి మా నాన్నగారు కన్నాటి నారాయణ గారు ఆయన సహకారంతో నేను ఆయన ఇద్దరం కలిసి ఇంట్లో అందరు కలిసి అది 100 రకాల కలర్లు చూసి ఎలా అద్దాలి అని చూసి మేము కొత్తగా ఏం చేస్తాం అంటే నాచురల్ డైస్ స్పెషలిస్ట్ మేము. అది ఎలా అంటే ప్రకృతి ఇచ్చే రంగులతోటి వాటిని రంగులను సేకరించి దాన్ని మనం నూలుకు అద్దుతాం అన్నట్టు. దీనివల్ల ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. మామూలుగా కెమికల్స్ ఏమన్నా అద్దుతే మనకు వాటర్ వేస్టేజ్ ఉంటుంది, అది మనం రీయూజ్ చేసుకోరాదు. అందుకని ఈ ఐడియా వచ్చి నేను ఈ 100 రకాల డిజైన్లతో ఈ చీర తయారు చేశాను.